ఓ సాధారణ రైల్వే గేట్ కీపరు 128 ఏళ్ల క్రితం చేసిన ప్రాణత్యాగం బ్రిటిష్ సైనికుల తోటాలకు బెదరకుండా భారతీయ స్త్రీ మానాన్ని కాపాడడానికి చేసిన పోరాటం బ్రిటిష్ కోర్టులో న్యాయం దక్కకపోయినా ప్రజల గుండెల్లో మాత్రం ఓ యోధుడిగా చిరస్థాయిగా నిలిచిపోయిన ఓ గొప్ప స్వాతంత్ర సమర యోధుడు హంపన్న ఎవరి హంపన్న ఏంట స్టోరీ బ్రిటిష్ ప్రభుత్వంలో సాధారణ రైల్వే గేట్ కీపర్గా పనిచేసిన గోళపాలెం హంపన్న ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వానికే ఎదురు తిరిగి తన ప్రాణాలనే త్యాగం చేసిన వీరగాథ ఇది భారతీయ మహిళ మానమర్యాదలను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి చరిత్ర పుటల్లో కనీసం ఓ ఫోటో కూడా లేకుండా మసకబారిన ఓ స్వాతంత్ర సమరయోధుడి చరిత్ర 1893లో హంపన్న గుంతకల్లు వద్ద రైల్వే గేటు కాపలాదారుడిగా పనిచేసేవారు అక్టోబర్ 4న తమిళనాడులోని వెల్లింగ్టన్ నుంచి సికింద్రాబాద్ వెళుతున్న బ్రిటిష్ సైనిక బృందం గుంతకల్లు వద్ద రైలు మారాల్సి వచ్చింది సిపాయిలు ఓ బంగళాలో దిగారు మద్యం తాగి నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఓ యువతి కనిపించగా ఆమెను బలాత్కారం చేయడానికి ప్రయత్నించడంతో ఆమె తప్పించుకుని రైల్వే గేటు వద్దకు చేరుకుంది గేటు కీపరు హంపన్న ఆమె పరిస్థితి చూసి తన గదిలో ఆశ్రయమిచ్చాడు సైనికులు గది తలుపులు విరగ్గొట్టబోయారు తాను నిరాయుధుడనని అవతలి వారి చేతిలో తుపాకులున్నాయని కూడా హంపన్న భయపడలేదు వారితో వీరోచితంగా తలపడ్డాడు ఒక్క ఉదుటున సైనికులను అవతలకు నెట్టేశాడు దాంతో సైనికులు తుపాకీతో హంపన్నను కాల్చగా ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు తుపాకీ గుళ్ల శబ్దం వినపడడంతో రైల్వే పోలీసులు స్థానికులు అటువైపుగా పరుగులు పెట్టారు వాళ్లను చూసి సైనికులు పారిపోయారు వెంటనే రైల్వే పోలీసులు హంపన్నను గుత్తి ఆసుపత్రికి తరలించినా దారిలోనే మరణించారు అయితే ఇంతటి వీరుడి కేసును బ్రిటిష్ కోర్టు సిగ్గు లేకుండా తప్పుదోవ పట్టించింది హంపన్నే ఆ మహిళతో వ్యభిచారం చేయిస్తున్నాడని తమపై దాడి చేయబోగా ఆత్మరక్షణ కోసం కాల్చామని సైనికులు చెప్పిన మాటలు విని కోర్టు కూడా వారి వాదనతో అంగీకరించి వారిని నిర్దోషిగా తేల్చింది కాని అక్కడి స్థానికులకు తెలుసు హంపన్న ఎలాంటివాడు ఆయన ఎందుకు ప్రాణాలు కోల్పోయాడు అందుకే హంపన్న వీరత్వాన్ని ప్రపంచానికి చాటాలనుకున్న స్థానికులంతా కలిసి విరాళాలు సేకరించి గుత్తిలో 9 చదరపు అడుగుల స్థలం కొని ఆ స్థలంలో హంపన్న సమాధి స్మారకం నిర్మించారు అమరుడైన హంపన్న అస్థికలను కూడా ఇక్కడే భూస్థాపితం చేసినట్లు అక్కడి స్మారక ఫలకంపై రాయించారు ఇది ఓ వీరుడి గాథ బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను పోగొట్టుకున్న